भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అండి అందరికీ వెల్కమ్. సో మనము 5వ స్కందము 12వ అధ్యాయంలో ఉన్నాము. 6 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. మొదటి 4 శ్లోకాల్లో కూడా రఘువరుడు మాట్లాడాడు. సో రఘువరుడు మాట్లాడుతూ ఏమన్నాడు, నాకు మీరు చెప్పిందంతా కూడా చాలా కష్టంగా ఉంది అర్థం చేసుకోవడానికి, నాకు చాలా సంక్షిప్తంగా చాలా వివరణగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి అనేటువంటి విషయాన్ని అడగడం అనేటువంటిది జరిగింది ఫస్ట్ 4 శ్లోకాల్లో కూడా. సో చాలా సింపుల్గా ఉండాలి, మీరు చెప్పేటువంటి ఉపదేశాలు చాలా సింపుల్గా ఉండాలి, ఆ విధంగా నాకు ఉపదేశించండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో 5వ శ్లోకం నుంచే జడభరతుడు మాట్లాడటం మొదలుపెట్టారు. 5, 6 శ్లోకాలు మనం చూసాం నిన్న. ఏం మాట్లాడారు, ఏదైతే ఉపాధులు ఉన్నాయో ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు, ఈ శరీరాలు ఇవన్నీ ఏదో ఒక కారణం వల్ల నువ్వు ఈ లోకంలోకి రావడం అనేటువంటిది జరిగింది, ఇవన్నీ కూడా మనకి ప్రకృతి నుంచి లభిస్తున్నాయి, ప్రకృతిలో నుంచి వచ్చినటువంటివే, నువ్వైనా నేనైనా ఈ యొక్క బోయిలైనా ఎవరైనా సరే ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి వాళ్ళే, కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వైవిధ్యంగా ఉన్నారు, శరీరం పరంగా వైవిధ్యంగా, వాళ్ళ యొక్క స్థితిగతుల పరంగా వైవిధ్యాలు, ఇవన్నీ కూడా ఏదో ఒక కారణం వల్ల వచ్చాయి, ఆ కారణాలు కర్మలు. అంత మాత్రాన నువ్వు రాజు అని నేను సేవకుడునని అనేటువంటి భావన ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ధర్మం కాదు. నువ్వు ఏదైతే రూల్స్ ఫాలో అవుతున్నావో ఆ రూల్స్ అంటే ఏదైతే స్థితిగతుల్లో ఉన్నటువంటి అంతరాలు ఏవైతే చూస్తూ వాళ్ళ మీద నీ యొక్క అజమాయిషి ఏదైతే చలాయించాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నావో ఇదంతా కూడా నీ యొక్క ధర్మం కాదు. నీ ధర్మం ఏమిటి అనేటువంటి విషయాన్ని రాబోయే శ్లోకాల్లో తెలియజేస్తారు. సో ఆల్రెడీ మనకు చెప్పేశారు ఇంతకుముందు 11వ అధ్యాయంలోనే, మొత్తం ఆయన ఉపదేశాల్లోనే చెప్పేశారు ఏ విధంగా ఒక బద్ధజీవుడు భూమి మీదకి వస్తున్నాడు, బద్ధజీవుడు ఏ విధంగా భౌతిక లోకంలో బంధింపబడిపోయాడు, మరి బద్ధజీవుడు బంధింపబడిపోయినటువంటి బద్ధజీవుడు ఏ విధంగా బంధ విముక్తుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని మనకి 11వ అధ్యాయంలో పూర్తిగా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో దాని కంటిన్యూషన్లోనే ఇప్పుడు చెప్పారు ఏమైతే వైవిధ్యాలు ఉన్నాయో ఈ వైవిధ్యాలన్నీ కూడా ప్రకృతి ద్వారా వచ్చినాయి, ప్రకృతిలో కలిసిపోయేవి, కాబట్టి నువ్వు రాజు అని ఏదైతే అనుకుంటున్నావో నీ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా అనేటువంటి విషయాన్ని మనకి 5, 6 శ్లోకాల్లో తెలియచేశారు. సో ఈరోజు 7వ శ్లోకం చూద్దామండి. సోచ్యాని మాస్త్వం అధి కష్టధీనాం. సోచ్యాని మాస్త్వం అధి కష్టధీనాం. నిష్టాది సుఖం నిరనుగ్రహోసి. గోప్తాస్మి వికర్తమానో వృద్ధ సభాసు దృష్టః. ఆయనను దుఃఖం లేకుండా నీ పల్లకిని మోసడి ఈ అమాయకులు ఈ అన్యాయమునకు నిక్కమగా కష్టమునకు గురియగుచున్నారంట యథార్థమే. పల్లకిని బలవంతముగా మోయుటకు వినియోగించిన కారణమున వారి పరిస్థితి శోచనీయమే ఉన్నది. నీవు క్రూరుడు దయారహితుడు అని ఇది నిరూపించుచున్నది. ఆయనను దురహంకారముచే నిన్ను నీవు ప్రజారక్షకునిగా తలంచుచున్నావు. ఇది మిగుల హాస్యాస్పదము. జ్ఞానవంతుల సభలో నీ వంటి మూర్ఖుడు మహనీయునిగా ఆరాధింపబడడు. ఓకే, సో ఎవరైతే ఆధ్యాత్మిక గురువుగా భావిస్తామో ఆధ్యాత్మిక గురువు ద్వారా ఇలాంటి మాటలు వినడం అనేటువంటిది ఏదైతే వస్తుందో అది మన యొక్క మంచి కోసమే జరుగుతుంది. సో ఆధ్యాత్మిక గురువు ఎప్పుడైనా సరే పరుష వాక్యాలు మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా, దండించినా, తిట్టినా, ఇవన్నీ కూడా మన యొక్క అదృష్టం. సో ఇక్కడ చూడండి, జ్ఞానవంతుల సభలో నీ వంటి మూర్ఖుడు మహనీయంగా ఆరాధింపబడడు అనేటువంటి విషయం చెప్పి, అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈయన ఒక రాజు, ఈయన చూస్తే అందరూ గౌరవిస్తున్నారు, నీకు ఇచ్చే గౌరవం అంతా కూడా ఇలాంటి
అమాయకుల ముందే కానీ నువ్వు ఒకవేళ నువ్వు వెళ్ళి కనుక ఒక జ్ఞానవంతుడి సభలో కనుక నువ్వు కూర్చుంటే నువ్వు వాళ్ళ ముందు దేనికి పనికిరావు, నీకు అర్హత కూడా లేదు వాళ్ళ దగ్గర నువ్వు గౌరవింపబడడానికి అనేటువంటి విషయం ఇక్కడ చెప్పారు. అయితే ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పేశారు నువ్వు మాయలో ఉన్నావు, ఇల్యూజన్లో ఉన్నావు, అందుకనే నేను రాజుని వీడి సేవకుడు అని భావిస్తూ వాళ్ళతోటి మోపిస్తూ వాళ్ళని తిడుతున్నావు నువ్వు. కానీ నిజానికి అది శాశ్వతమైనటువంటి అంతరం కాదు. ఏదైతే వైవిధ్యాలు ఉన్నాయో ఆ వైవిధ్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి వైవిధ్యం కాదు, ప్రకృతి ద్వారా వచ్చినటువంటి వైవిధ్యం, కొన్ని కర్మలకు అనుగుణంగా వచ్చినటువంటి వైవిధ్యం. దాన్ని నువ్వు దేహాత్మ భావనలో మూర్ఖంగా నువ్వు గొప్పవాడివి అని నువ్వు భావిస్తున్నావు, కానీ అది ధర్మం కాదు అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు తెలియజేసి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, మరి అలాంటి మాయలో ఉన్నావు కాబట్టి నువ్వు ఏం తప్పు చేస్తున్నావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నావు. సో నువ్వు చేస్తున్నటువంటి తప్పు ఏమిటి అని అంటే, ఈ అమాయకులైనటువంటి వాళ్ళతోటి పల్లకీలు మోపిస్తున్నావు, పైగా వాళ్ళని బలవంతంగా మోయటానికి నియోగించావు నువ్వు, నీ వలన వాళ్ళు కష్టానికి గురవుతున్నారు, అందుకనే నువ్వు దయారహితుడివి, నువ్వు క్రూరుడివి. మరి నువ్వేదో రాజు అనుకొని నేను రాజ్యపాలన చేస్తున్నాను, నేను ప్రజలందరినీ క్షేమంగా చూడడం నా బాధ్యత అని, ప్రజలందరినీ సంతోషంగా ఉంచడం నా బాధ్యత అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నీ వల్ల నా కళ్ళ ముందే నలుగురు బాధపడుతున్నారు. కాబట్టి ఏదైతే నువ్వు బాధ పెట్టకుండా సంతోషంగా ప్రజలను చూసుకుంటున్నాను అని అంటున్నావో అది హాస్యాస్పదము, అది నిజం కాదు. కాబట్టి నువ్వు రాజుగా కూడా నీ ధర్మం సరిగా చేయట్లేదు, ఆధ్యాత్మికంగా కూడా నీ ధర్మం నువ్వు సరిగా చేయట్లేదు. సో భౌతికమైనటువంటి దేహాత్మ భావనలోనే నువ్వు చేస్తున్నటువంటి తప్పుల వలన నువ్వు అటు భౌతికంగానూ కరెక్ట్ గా లేవు, ఇటు ఆధ్యాత్మికంగానూ కరెక్ట్ లేవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాను. చదవండి భాష్యము. రహోగణుడు తాను రాజునని గర్వించి ఉండెను, ఇష్టానుసారము ప్రజలను నియంత్రించగల హక్కు తనకు కలదని అతడు భావించెను. కానీ వాస్తవములకు అతడు జీతము లేకుండగానే తన పల్లకిని మోయుటకు బోయిలను నియోగించెను. అందువలన అకారణముగా అతడు వారికి కష్టము కలిగించిన వాడు అయ్యను. అయినను అతడు తాను ప్రజారక్షకుడని తలంచుచుండెను. వాస్తవమునకు రాజు భగవత్ ప్రతినిధి అయి ఉండవలను. కనుకనే అతడు నరదేవుడు అనగా నరులలో భగవంతుడు పిలువబడును. ఆయనను తాను దేశాధినేత కనుక ప్రజలను తన ఇంద్రియ భోగార్థము వాడుకొని వచ్చునని అతడు తలచినచో అది గొప్ప తప్పిదమే అగును. అట్టి స్వభావము విఘ్నులు ఆదరించరు. వేద నియమానుసారము రాజునకు ఋషులు, బ్రాహ్మణులు, పండితులు మంచి సలహాలు ఇవ్వవలను. ధర్మ శాస్త్రోపదేశమును అనుసరించి వారు అతనికి ఉపదేశము కావింపవలను. ఆ ఉపదేశములు మన్నించుట అనుసరించుట రాజు యొక్క కర్తవ్యము. ప్రజా కష్టములు రాజు తన లాభము కొరకు వాడుకొనుటకు వివేకవంతులు సమ్మతింపరు. దానికి బదులు ప్రజలకు రక్షణ నొసగటయే రాజు యొక్క బాధ్యత. రాజు తన లాభము కొరకు ప్రజలను పీడించినంతటి దుష్టుడు ఎన్నడను కారాదు. ఒక నిమిషం. సో రాజుగా ఆయన గర్విస్తూ ఆయన ఏం చేస్తున్నాడు అంటే, నేను రాజుని, నేను ఏదైనా శాసనం చెయ్యొచ్చు, నేను ఎవరినైనా కానీ ఆదేశించవచ్చు, ఎవరి ద్వారా అయినా సరే నేను సేవలు పొందవచ్చు, ఎందుకంటే నేను రాజును కదా, అందుకని నేను ఎవరి ద్వారా అయినా సేవలు పొందవచ్చు. ఇలాంటి భావనలో ఎవరికైనా సరే ఎలాంటి ఎలాంటి ఇంద్రియ భోగం కోసమైనా సరే ఉపయోగించుకోవటం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. నా సుఖం కోసం ఇంకొకళ్ళని వాడుకోవడం, ఇంకొకళ్ళ సేవను అందించుకోవడం అది కరెక్ట్ కాదు. ఇక్కడ నువ్వు రాజు అయి ఉండొచ్చు, నీకు ప్రజలందరి మీద అధికారం ఉండి ఉండొచ్చు, కానీ ప్రజలు నీకు సేవకులుగా నీ ఇంద్రియ భోగం కోసం ఉపయోగించుకోబడడం అనేటువంటిది తప్పు. ఇక్కడ మరి వర్ణాశ్రమ ధర్మంలో నాలుగు వర్ణాలు ఉన్నాయి, శూద్రులు కూడా ఉన్నారు. మరి శూద్రుల యొక్క ధర్మం ఏమిటి? శూద్రుల యొక్క ధర్మము వాళ్ళకంటే ఉన్నతమైనటువంటి వర్ణం వాళ్ళకి సేవ చేయటమే. మరి అలాంటప్పుడు క్షత్రియుడైనటువంటి రాజుకి సేవ చేయటం మరి శూద్రుల యొక్క ధర్మం కదా, అంటే మరి ఇక్కడ కరెక్టే చేస్తున్నారు కదా, మరి రాజు తప్పేం లేదు కదా అనుకోవచ్చు. కానీ తప్పే, ఎప్పుడు ఎప్పుడు సేవ చేయొచ్చు? శూద్రుడైనటువంటి వ్యక్తి తనకంటే ఉన్నతమైనటువంటి వర్ణం వాళ్ళకి అంటే వైశ్యులకి లేకపోతే క్షత్రియులకి బ్రాహ్మణులకి ఎప్పుడు సేవ చేయొచ్చు, ఎప్పుడు సేవకుడుగా ఉండవచ్చు అని అంటే, ఆ వైశ్యుడు లేకపోతే ఆ క్షత్రియుడు లేకపోతే ఆ బ్రాహ్మణుడు వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా వాళ్ళు కూడా భక్తి యోగంలో ఉంటే చేయొచ్చు. భక్తి యోగంలో లేకుండా నేను సేవలు తీసుకుంటా అంటే అప్పుడు మన ఇంద్రియ భోగం కోసం తీసుకున్నట్లయితే సేవలు, మన ఇంద్రియ భోగం కోసం మనకంటే నీచమైనటువంటి వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి నుంచి సేవ తీసుకోవడం అనేటువంటి మనకి కర్మ బంధనాన్ని కలిగిస్తుంది. మనము కరెక్ట్గా ధర్మాన్ని పాటించినట్టు, వారి యొక్క సేవలను కరెక్ట్గా ఉపయోగించుకున్నట్టు,
ఎప్పుడైతే మనం భగవంతుడికి భక్తులం అవుతామో, ఎప్పుడైతే మనం భగవంతుడికి సేవకులం అవుతామో, అప్పుడు మనము ఇంకొక వ్యక్తి నుంచి సేవను తీసుకోవడానికి అర్హులమవుతాం. మనకంటే నీచ వర్ణం నుంచి మనము సేవ తీసుకోవడానికి అప్పుడు అర్హులమవుతాం. అంతేకాని నేనైతే భక్తుడిని కాదండి, నేను ఉన్నత వర్ణంలో ఉన్నాను అని అంటే తప్పు. ఎందుకంటే వర్ణము అనేటువంటిది పుట్టుకతో వచ్చేది కాదు. నువ్వు ఆచరించేటువంటి కర్మలకి అనుగుణంగా, నువ్వు చేస్తున్నటువంటి నీ మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావానికి అనుగుణంగా నీకు వస్తున్నది వర్ణం. కాబట్టి నువ్వు శూద్ర కులంలో పుట్టినా, రాక్షస కులంలో, రాజకులంలో పుట్టినా కానీ నీ యొక్క వర్ణం అనేటువంటిది పుట్టుకనేటువంటి పుట్టుక ఆధారంగా రాదు. కాబట్టి ఇక్కడ క్షత్రియుడుగా ఈయన రఘువనుడు ఉన్నాడు. కానీ క్షత్రియ ధర్మం ఏమిటి? క్షత్రియ ధర్మము ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా ఆయన పరిపాలన అనేటువంటిది చెయ్యాలి. కానీ ఇక్కడ నువ్వు భగవంతుడి ప్రతినిధిగా పరిపాలన చేయట్లేదు. భగవంతుడి ప్రతినిధిగా పరిపాలన చేస్తే ప్రజలందరినీ భగవత్ సేవలో ఉపయోగిస్తావు. కానీ నువ్వు నీ ప్రజలందరినీ నీ సేవలో ఉపయోగించుకుంటున్నావు. కాబట్టి నీ ధర్మం కరెక్ట్గా నెరవేర్చట్లేదు. కాబట్టి నువ్వు తప్పుగా సేవను ఉపయోగించుకుంటున్నావు. అంటే నీకంటే నీచ జాతి వాళ్ళు, లేకపోతే నీకంటే నీచ వర్ణం వాళ్ళని నువ్వు తప్పుగా ఉపయోగించుకుంటున్నావు. కాబట్టి ఇది ఇది నీకు పాపాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ రాజు ఎలా ఉండాలి? ఆయన భగవంతుడి ప్రతినిధిగా, అంటే భగవంతుడి యొక్క నియమ నిబంధనలని ఫాలో అవుతూ ప్రజాపాలన చేయటం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది భగవంతుడి ప్రతినిధిగా చేయడం. అంటే ఇప్పుడు భగవంతుడు ఏం కోరుకుంటారు? అందరూ కూడా భక్తులు అయిపోవాలి, అందరూ కూడా భగవద్ధామానికి వెళ్ళాలి. అందుకే ఆయన ఈ భౌతిక సృష్టిని కూడా సృష్టించారు. మరి దానికి అనుగుణంగా పాలించలేదు అని అంటే, అంటే నువ్వు భక్తి యోగాన్ని ప్రచారం చేయలేదు, భగవంతుడు భక్తులుగా మార్చలేదు ప్రజలందరినీ అని అంటే, అప్పుడు లేదు అని అంటే కనీసంగా సత్వగుణంలో ఉంచలేదు ప్రజలందరినీ అంటే దాని అర్థం నువ్వు సరిగా భగవంతుడి ప్రతినిధిగా పాలన చేయలేదు అని అర్థం. అలా పాలన చేయాలి అని అంటే బ్రాహ్మణుల యొక్క సలహా మేరకి పాలన చేయాలి. సలహా మేరకు పాలన చేస్తే అప్పుడు నువ్వు భగవంతుడి ప్రతినిధిగా అవుతావు, అప్పుడు నువ్వు సేవలు తీసుకోవడానికి అర్హుడు అవుతావు. కానీ ఇప్పుడు నువ్వు అలా చెయ్యట్లేదు కాబట్టి నువ్వు వాళ్ళని బలవంతంగా నీ సేవలో ఉపయోగించుకున్నావు అనేటువంటి మాట చదవండి మాట చెప్పుడు. కలియుగమునందు ప్రభుత్వాది నేతలు, రాజాది నేతలు దొంగలు మరియు దోపిడీ గాండ్రు అగుదరని శ్రీమద్ భాగవతమును తెలపబడినది. వారు ప్రజాధనమును, ప్రజల ఆస్తులను బలవంతముగా లేదా ఉపేక్ష వహించి తీసుకొనదురు. కనుకనే భాగవతమునందు రాజైర్ గుణైరందస్సు ధర్మభి అని చెప్పబడినది. కలియుగము ముదురుచు ఈ లక్షణములు ఇప్పటికే మనకు గోచరించుచున్నవి. ఇక కలియుగాంతమున మానవ నాగరికత ఎంత భ్రష్టమగునో మనం నిక్కమ్మగా ఊహించుకొనవచ్చును. అప్పుడు భగవంతుని మరియు భగవంతునితో మనకు గల సంబంధం తెలుసుకొనగల బుద్ధిమంతుడు ఒక్కడైనా లేకపోవటే నిస్సందేహమే. అనగా మానవులు అందరూ పశుప్రాయులై ఉందురు. అప్పుడు మానవ సంఘమును సంస్కరించుటకు శ్రీకృష్ణ భగవానుడు కలికి అవతారముగా అరుదంచును. నాస్తికులను, పాషాండులను సంహరించుటయే అతని ఏకైక కార్యమై ఉండును. ఏలయనగా చివరకు విష్ణువే, అనగా శ్రీకృష్ణుడు నిజమైన రక్షకుడై ఉన్నాడు. నామమాత్ర రాజులు, ప్రభుత్వాది నేతలచే వ్యవహార మంత్రియు తలక్రిందులైనప్పుడు పరిస్థితిని చక్కబెట్టుటకు భగవంతుడు అవతరించురు. ఈ విషయమునే శ్రీకృష్ణుడు భగవద్గీత యందు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని పలికెను. ఆయనను ఇది జరుగుటకు అనేక అనేక సంవత్సరములు గడవలసి ఉన్నది. కానీ ఈ నియమము మాత్రము ఉండనే ఉన్నది. రాజు లేదా ప్రభుత్వాది నేతలు యుక్తమగు సిద్ధాంతములను అనుసరించినప్పుడు ప్రకృతి ఏ యుద్ధము, కరువు వంటి శిక్షలను విధించుచుండెను. కనుక ప్రభుత్వాది నేత జీవిత లక్ష్యము నెరగనచ్చో ప్రజాపాలన బాధ్యతను స్వీకరింపరాదు. వాస్తవముగా సమస్తమునకు పరమ యజమాని విష్ణు భగవానుడే. అతడే ఎల్లరను పోషించువాడు. రాజు, తండ్రి, సంరక్షకుడు వంటి వారి కేవలము విష్ణు భగవాని ప్రతినిధులు మాత్రమే. వ్యవస్థ చక్కగా నడుచున్నట్లుగాను సమస్తము చక్కగా పోషింపబడులాగునను చూచుటకు వారికి దేవదేవునిచే శక్తి ప్రదానము కావింపబడినది. కనుక జనులందరూ చివరికి జీవిత లక్ష్యము నెరుగులాగున ప్రజాపాలనము చేయుట దేశాధినేత యొక్క బాధ్యత. నతే విదు స్వార్థ గతిం హి విష్ణు. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వాది నేత గాని జన సామాన్యము గాని విష్ణు భగవాన్ని తెలుసుకొనుట మరియు ఆ దేవదేవుని ఆశ్రయించుడియే జీవిత చరమ లక్ష్యమని ఎరుగుకున్నారు. ఈ జ్ఞానము లేనప్పుడు ప్రతి ఒక్కరూ అజ్ఞానమననే నిలిచిన వారగుదురు. అంతటి సమాజం అంతయు వంచకులు, వంచితులతో నిండిపోవును. హరే కృష్ణ ప్రభు. సో
శ్రీమద్ భాగవతంలో ఏమని చెప్పబడింది అని అంటే కలియుగం ముదిరిపోతూ ఉన్నంత వరకు కూడా, అంటే కలియుగంలో యాక్చువల్గా కలియుగానికి కంటే ముందు ధర్మం అనేటువంటిది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పాదం ధర్మం తగ్గుతూ వచ్చింది. కలియుగానికి వచ్చేసరికి ధర్మం అనేటువంటిది ఒక పాదంలో ఉంది. అంటే పూర్తిగా ధర్మం అనేటువంటిది నశించిపోవాల, కొంతవరకు ధర్మం అనేటువంటిది ఇంకా మిగిలే ఉంది. కాకపోతే భక్తులు ఉన్నారు, ఇంకా శుద్ధ భక్తులు ఉన్నారు. సో శుద్ధ భక్తుల యొక్క ప్రేయర్స్ తోటి, శుద్ధ భక్తులు మన సాంగత్యంలోకి రావడం వల్ల మనందరికీ కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ కొంత ఎంతో కొంత ధర్మం అనేటువంటిది మిగిలిపోయి ఉంది. కానీ ప్రభుత్వాది నేతలు వీళ్ళందరూ కూడా ఈ ధర్మం ఏదైతే ఉందో, ఒక పాదంలో ఉన్నటువంటి ధర్మాన్ని ఇంకా ఒక పాదం కూడా నశించే విధంగా పాలన అనేటువంటిది చేయకూడదు. అందుకనే అప్పుడు ఇంకా కలియుగం ముదిరిపోతుంది. ఇప్పటికే కలియుగం ముదిరినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అందుకనే మనము భగవద్భక్తి అనేటువంటిది మర్చిపోయాం. దేవాలయాల మీద ఆక్రమణలు, లేకపోతే భక్తి అనేటువంటిది లేకపోవడం, లేకపోతే భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలకి పర్మిషన్లు ఇవ్వకపోవడం, లౌకికంగానే ప్రజలందరినీ నియోగించడం, మళ్ళీ భగవత్ సేవలా కాకుండా వాళ్ళ సేవలా, వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం ప్రజా సేవకులను వాడుకోవడం, ప్రజలు అంటే పాలనలో ఉన్నటువంటి అధికారులను కూడా వాళ్ళ సేవకు ఉపయోగించుకోవడం, ఇవన్నీ కూడా కలియుగం ముదురుతున్నటువంటి సూచనలు. సో ఇలా ముదరడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇంకా ఇంకా ముదిరిపోతే ఆ ధర్మం ఒక పాదం నుంచి కూడా నశించిపోయినప్పుడు భగవంతుడు మళ్ళీ అవతరిస్తారు. సో భగవంతుడు మనకి కలియుగంలో కూడా అవతరిస్తారు, కల్కి అవతారంలో వస్తారు. అంటే సృష్టి మన మన కలియుగం అంతమయ్యే సమయానికంటే ముందు భగవంతుడు కల్కి భగవానుడిగా అవతరించి మళ్ళీ అందరినీ సంహరించడం అనేటువంటిది జరుగుతుంది. అది మనకి భాగవతంలో చెప్పబడినటువంటి విషయం. అందుకనే భగవంతుడు మనకి శక్తి ప్రదానం చేసింది ఎందుకు, మనకి శక్తిని ఎందుకు ఇచ్చాడు భగవంతుడు అని అంటే, మనం ఆ శక్తిని భగవత్ సేవలో ఉపయోగించడం కోసం ఇచ్చారు. ఎప్పుడైతే రాజుకు ఉన్నటువంటి శక్తి, పాలనా శక్తి ఏదైతే ఉంటుందో, ఈ పాలనా శక్తి అనేటువంటిది భగవంతుడి నుంచి తెచ్చుకుంది. భగవంతుడు ఒక రాజుకి పాలనా శక్తిని ఇచ్చాడు. మరి ఇచ్చినప్పుడు భగవత్ సేవగా కనుక ఆ పాలన చేయకపోతే అది దుర్వినియోగం చేసినట్లు అవుతుంది, అది భగవంతుడి ప్రతినిధిగా పాలన చేసినట్లు అవదు. వృత మహారాజు చూడండి, తను పాలన చేశారు, తను కూడా దండించారు, తను కూడా అవసరమైతే దేవతలను కూడా ఆయన శిక్షించాలి అని ప్రయత్నం చేశారు. చూడండి, ఇంద్రుడు వర్షం కురిపించలేదు, వర్షం కురిపించకపోతే ప్రథమ మహారాజు ఏం చేశారు, అనే వర్షం కురిపించారు. ఎందుకు వర్షం కురిపించారు ఆయన, తన ఇంద్రియ తృప్తి కోసం కాదు, ప్రజల సంక్షేమం కోసం. అందుకనే ఆయన ప్రథమ మహారాజు అయ్యారు. సో పృథ్వీ మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటే ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటారు, ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉంటే భక్తిలోకి వస్తారు, ఆధ్యాత్మిక కర్మలు చేస్తారు. అలా చేయాలి అని అంటే ముందు ప్రజలందరూ కూడా అతివృష్టి అనావృష్టికి లోనవ్వకూడదు. అలా ఉండడం కోసం అవసరమైతే దేవతలను కూడా శిక్షించడానికి రెడీ అయిపోయారు ప్రథమ మహారాజు. అంత శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఆయన భగవంతుడి నుంచి తెచ్చుకున్నారు. అందుకని ఆయన ప్రథమ మహారాజు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారం. మనలో ఉన్నటువంటి మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశమే, కానీ మనం ఆ అంశాలుగా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలని భగవంతుడి సేవలో ఉపయోగించట్లేదు. మనం ఒకవేళ ఉపయోగిస్తే మనం కూడా భగవదావతారంలానే మనం కూడా కర్మలు చేస్తాం, భగవంతుడికి కర్మలు చేస్తాం, భగవంతుడికి సేవగా కర్మలు చేస్తాం. సో అలా చేయనప్పుడు ఏమవుతుంది అని అంటే, భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలను దుర్వినియోగపరిచి ప్రజాపాలన సరిగా చేయనట్లు అవుతుంది. అలా అది మన యొక్క ఈ జ్ఞానం కూడా లేకుండా ఉండడం అనేటువంటిది ఏదైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు, అది మన యొక్క దురదృష్టం. ప్రభుత్వాది నేతలుగా వాళ్ళు పాలన చేయటం మన యొక్క దురదృష్టం. అందుకనే మనం అందరం కూడా మేలుని పొందాలి అని అంటే, మన అందరికీ కూడా మంచి జరగాలి అని అంటే, మనము ఈ భౌతికమైనటువంటి శక్తులకి కాకుండా, భౌతికమైనటువంటి మాయకి కాకుండా భగవంతుడికి శరణాగతి పొందడం అయితే ఏదైతే ఉందో, అది మనకి మంచిగా అజ్ఞానం నుంచి తొలగించి జ్ఞానం వైపుకి తీసుకెళ్తుంది. వీళ్ళందరి నుంచి మనల్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, నెక్స్ట్ 8వ శ్లోకం. యదాక్షితావేవ చరాచరస్య విధాం ప్రభవం చ నిత్యం తన్నామతోన్య వ్యవహార మూలం నిరుపత్యాం సత్క్రియయానుమేయం
హరే కృష్ణ ప్రభు. ధరణి తలముపై జీవులు అందరము నానా విధ రూపములలో ఉన్నాము. కొన్ని జీవులు చరములై ఉన్నవి, కొన్ని అచరములై ఉన్నవి. మనమందరము ఉలికిలోనికి వచ్చి కొంతకాలం నిలిచి ఉండి చివరికి నశించిపోదును. అప్పుడు దేహము తిరిగి భూమిలో కలిసిపోవును. మన దేహములన్నీ కేవలం బుద్ధి యొక్క రూపాంతరము మాత్రమే. వివిధ దేహములు సామర్థ్యములు కేవలం బుద్ధి వికారములై వ్యవహారం మాత్రముగా ఉన్నవి. ఏలే అనగా ప్రతిదీ పృథ్వీ నుండియే ఉద్భవించి నశించిన పిదప తిరిగి పృథ్వీ అందే కలిచున్నవి. అనగా మనము మట్టి అయి ఉన్నాము, మట్టిగా మారనున్నాము. ఎల్లరూ ఈ విషయమును గమనింపవలెను. ఓకే, సో ఏవైతే రూపాంతరాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పృథ్వీ నుంచి వచ్చినవే. మళ్ళీ పృథ్వీలోనే కలిసిపోతాము మనము. మనలో ఉన్నటువంటి రూపాలను బట్టి, లేకపోతే మనకు ఉన్నటువంటి వైవిధ్యాలను బట్టి, మనకు ఉన్నటువంటి వైవిధ్యమైనటువంటి శక్తిని బట్టి మనం గొప్పవాళ్ళము అని అనుకోవద్దు. మనం మళ్ళీ మట్టిలో కలిసిపోయే వాళ్ళమే, కాబట్టి మనం అంతా మట్టే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. ఓకే చదన్మాత. భాష్యము బ్రహ్మసూత్రములందు తదన్వత్వం ఆరభం ఆరభమ మహామాన శబ్దాదిత్య రెండవ స్కందము 1వ అధ్యాయము 14 నందు అని చెప్పబడినది. ఈ దృశ్యమాన జగత్తు ఆత్మానాత్మల సమ్మేళనమై ఉన్నది, కానీ మూల కారణం మాత్రం బ్రహ్మ పరబ్రహ్మమే, అంటే దేవదేవుడు. కనుకనే భాగవతము 1వ అధ్యాయం 20 నందు ఇదం హి విశ్వం భగవానే భగవానివే తరహ అని చెప్పబడినది. దృశ్యమాన జగత్తంతయు భగవంతుని శక్తి రూపాంతరమే అయి ఉన్నది, కాని మోహవశమున ఎవరునో భగవంతుడు భౌతిక జగత్తునకు అభిన్నుడని ఎరగకున్నారు. వాస్తవమునకు అతడే అభిన్నుడైనను ఈ భౌతిక జగత్తు అతని వివిధ శక్తుల రూపాంతరమై ఉన్నది. పరాస్య శక్తి విధేవ శ్రూయతే. దీని సంబంధమున వేదములలో మరికొన్ని వచనములున్నాయి. సర్వం కల్విద్వం బ్రహ్మ. ఆత్మానాత్మలు పరబ్రహ్మమునకు, అంటే భగవంతునికి అభిన్నము. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.4 యందు మే భిన్న ప్రకృతి రష్టధ అని ధృవపరచెను. భౌతిక శక్తి అంటే మాయ. శ్రీకృష్ణుడి శక్తి అయినను అతని నుండి విడియడి ఉన్నది. ఆధ్యాత్మిక శక్తి కూడా అతని శక్తియే, కానీ అది అతని నుండి విడివడి లేదు. భౌతిక శక్తిని భగవంతుని సేవలో వినియోగించినప్పుడు ఆ నామమాత్ర భౌతిక శక్తి కూడా ఆధ్యాత్మిక శక్తిగా మార్పు చెందును. ఇనుప కడ్డిని అగ్నిలో ఉంచినప్పుడు అది కూడా అగ్నిగా మారిన చందనమున ఇది జరుగును. శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణ కారణుడని విశ్లేషణాత్మక అధ్యాయముచే మనము అవగతము చేసుకున్నప్పుడు మన జ్ఞానము పరిపూర్ణమగును. వివిధ శక్తుల పరిమాణములను తెలుసుకునుట పాక్షిక జ్ఞానమే అగును. కనుక మనము చరమ కారణమును చేరవలసి ఉన్నది. నతే విదుహు స్వార్థ గతి హి విష్ణు. సమస్త ఉద్భవములకు మూల కారణం గురించి తెలుసుకుంటే యందు అభిరుచి లేని వారి జ్ఞానం ఎన్నడను పూర్ణ జ్ఞానము కానేరదు. భగవాని దివ్య శక్తి జనితము కానట్టిది. ఈ భౌతిక జగత్తులో ఏదీనూ లేదు. పృథ్వీ నుండి అనేక సుగంధ ద్రవ్యములు తయారు చేయబడి వివిధ ప్రయోజనములకు ఉపయోగింపబడినను వాటికి మూల కారణము పృథ్వీ గాని అన్యం కాదు. మట్టితో చేయబడిన కుండను కొంతకాలము నీటిని పదిలపరచుటకు ఉపయోగించినను చివరకు ఆ కుండ మట్టియే గాని అన్యం కాదు. కనుక కుండకు దాని ఘటన ద్రవ్యమైన మట్టికి భేదము లేదు. ఇది కేవలం శక్తి రూపాంతరం మాత్రమే. ఆది కారణం లేదా ప్రధాన ఘటన ద్రవ్యము భగవానుడే. వైవిధ్యము కేవలము గౌణఫలం మాత్రమే. చంద్యోగోపనిషత్తు నందు ఇట్లు చెప్పబడినది. యథా సౌమ్యకేన స్మృతి స్మృతి పండేన సర్వం గుణాన్వయం విజ్ఞతాం సాధ్వాచారణ రంభ స్వచరణారంభం వికరో నామధేయం వృత్తికేత్యేన సత్యం. పృథ్విని అధ్యాయం కావించినచో మనుజుడు సహజముగానే దాని గౌణఫలమును అవగతం చేసుకొనగలడు. కనుకనే వేదములు యస్మిన్ విజ్ఞతే సర్వమేవం విజ్ఞతం భవతి అని పలికినవి. ఆది కారణుడు శ్రీకృష్ణుని అంటే సర్వకారణలకు కారణుడు అవగతము చేసుకునిచో భిన్న రీతులలో గోచరించినప్పటికీ సమస్తము విదితమగును. వివిధ కారణములుగా నున్న వాని మూల కారణమును అవగతం చేసుకున్నట ద్వారా మనుషుడు సమస్తమును తెలుసుకొనగలడు.
సమస్తమునకు మూల కారణమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి మనం అవగతం చేసుకునేటో అనుబంధ రకములుగా విడిగా అధ్యయనం చేయవలసిన అవసరం లేదు. కనుకనే ఆది నుండి సత్యం పరం ధీమహి అని చెప్పబడినది. మనుషుడు తన అవగాహనను పరమ సత్యము అంటే శ్రీకృష్ణుడు వాసుదేవుడి పైననే కేంద్రీకరింపవలను. వాసుదేవుడు అనే పదము సర్వకారణ కారణుడగు భగవాన్ని సూచించును. మత్సాని సర్వభూతాని నా చాహ ద్వేషవస్థిత జ్ఞాన విజ్ఞాన పూర్వకమగు తత్వస్థారమదియే. దృశ్యమాన జగత్తు ఆత్మతత్వంపై ఆధారపడి ఉన్నది. అదే విధంగా అజ్ఞాన వశమున మనం సమస్తమునందు భగవంతుని గాంచజాలకున్నాము. అది ఆది అంతయు భగవశక్తి వలనే నెలకొని ఉన్నది. అది అంతయు భగవశక్తి వలనే నెలకొని ఉన్నది. హరే కృష్ణ. ఓకే, ఈ భౌతిక శక్తి మనం అనుకుంటున్నాము. మనకి మామూలుగా భగవద్గీతలో 10వ అధ్యాయంలో కూడా శ్రీకృష్ణుడు తెలియచేశారు, ఏవైతే మీరు చూస్తున్నారో అతిశక్తివంతమైనది ఏదైతే చూస్తున్నారో అవన్నీ కూడా నా యొక్క విభూతులే అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో తెలియచేశారు. సో మనం అంతవరకే మనం భగవంతుడి యొక్క విభూతి అని అనుకుంటున్నాము. సో భగవంతుడి యొక్క విభూతులు అనంతం. సో మనకి చెప్పనివి కూడా చాలా ఉన్నాయి. అలానే ఈ భౌతిక సృష్టి ఏదైతే ఉందో ఇది కూడా, అంటే ఈ భౌతికమైనటువంటి మాయ ఏదైతే ఉందో అది కూడా భగవంతుడి యొక్క శక్తే, భగవంతుడి నుంచి వచ్చింది. ఈ భూమి కూడా భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తే. భూమి ద్వారా మనం వస్తున్నాం. అంటే ఇప్పుడు మనం ఒకవేళ రీసెర్చ్ చేస్తే, భూమి మీద రీసెర్చ్ చేస్తే మనం ఏం తెలుసుకుంటాము అని అంటే భూమి గురించి పూర్తిగా తెలుసుకుంటామేమో, కానీ దానికంటే మూల కారణం ఇంకొకటి ఉంది, అదే శ్రీకృష్ణ భగవానుడు. అంటే మెయిన్ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాని గురించి అవగాహన చేసుకోకుండా తన నుంచి వచ్చినటువంటి గౌణ సృష్టి ఏదైతే ఉందో ఆ గౌణ సృష్టి మీద రీసెర్చ్ చేసి గౌణ సృష్టి గురించి తెలుసుకున్నంత మాత్రాన పూర్ణ జ్ఞానం వచ్చినట్లేం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో అంటే నీకు పూర్ణ జ్ఞానం రావాలి అని అంటే నువ్వు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందాలి. అంతేకాని భగవంతుడి ద్వారా వచ్చినటువంటి ఒక సృష్టి ఉంటే మళ్ళీ దాని నుంచి వచ్చినటువంటి ఇంకొక సృష్టి అనేటువంటిది ఉంది, అది గౌణ సృష్టి. సో భగవంతుడి నుంచి వచ్చినటువంటి సృష్టిని భగవంతుడి వరకు తీసుకెళ్లేలాగా మనం ఆ జ్ఞానాన్ని ఉద్ధరింపజేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనము ఆధ్యాత్మిక జ్ఞానం అవుతుంది. అది మాత్రమే నిజమైనటువంటి జ్ఞానము. ఆయనే శ్రీకృష్ణ భగవానుడు, ఆయనే సర్వకారణాలకి కారణుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అందుకనే ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణాలకి కారణము అనేటువంటి విషయం తెలుసుకుంటారో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడికి తప్ప వేరే ఎవరికి కూడా శరణాగతులు అవరో వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు మహాత్ములు అని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి పూర్ణ జ్ఞానం ఉంది. పూర్ణ జ్ఞానం ఉన్నటువంటి వాడు మాత్రమే అలా ఉంటాడు. సో ఒక మహాత్ముడైనటువంటి వ్యక్తి మాత్రమే శ్రీకృష్ణ భగవానుడి పాద పద్మాలకి శరణాగతి తీసుకుంటాడు తప్ప మామూలు సామాన్యమైనటువంటి వ్యక్తులు తీసుకోలేరు. అందుకనే మనకి కృష్ణుడు ఇంకా ఏం చెప్పారండి మనకి ఏంటంటే, ఒకవేళ మనకి భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా, ఆర్తులమైన అర్ధార్థులమైన జిజ్ఞాస ఉన్నా కానీ మనకి మనం ఎవరి దగ్గరకో వెళ్లకుండా కృష్ణుడి దగ్గరికే వెళ్ళాలి. అప్పుడు అలాంటి వాళ్ళను కూడా కృష్ణుడు గొప్పవాళ్ళనే అన్నారు. ఎందుకంటే కనీసం వీళ్ళకి తెలిసింది అన్నిటికీ నేనే మూలము, నా దగ్గరకు వస్తేనే వీళ్ళ భౌతిక కష్టాలు తీరుతాయి, నా దగ్గరకు వస్తేనే వీళ్ళ ఆధ్యాత్మికమైనటువంటి పురోగతి కూడా పొందుతారు, నా దగ్గరకు వస్తేనే వీళ్ళు ముక్తిని పొందుతారు అనేటువంటి విషయం మీద వాళ్ళకి అవగాహన ఉంది. అందుకనే వాళ్ళకు ఉన్నటువంటి భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం కూడా భగవంతుడి దగ్గరికి వస్తారు. భక్తులకు కూడా ఉంటాయి భౌతిక కోరికలు, కానీ భక్తుడికి భౌతికమైనటువంటి కోరిక ప్రతిరోజు ఉండకూడదు. అనుక్షణం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎంత హరినామ జపం చేసినా కానీ, ఎంత గొప్పగా భక్తి చేసినా కానీ, ఎంత గొప్పగా భగవత్సేవ చేసినా కానీ రోజుకు ఒకసారి వెళ్ళి భగవంతుడా నాకు ఈ కోరిక తీర్చు, భగవంతుడా నాకు ఈ కోరిక తీర్చు, భగవంతుడా ఈ కోరిక తీర్చు అని అన్నట్లు ఉండకూడదు. మన యొక్క భక్తి ఎలా ఉండాలి అని అంటే మన కోరిక తీరితే మనం ఇంకా భక్తియుత సేవ ఎక్కువ చేయగలం. అలాంటి కోరికలు మాత్రమే భగవంతుడిని మనము కోరుకోవాలి. అప్పుడు మాత్రమే మనకి మనల్ని భగవంతుడు నచ్చుతారు, మనల్ని భక్తులుగా పరిగణిస్తారు. లేదు అని అంటే కనుక మనం కూడా అందరూ లాంటి భక్తులమే అయిపోతాం. అందుకనే ఈ యొక్క దృశ్యమాన జగత్తు ఏదైతే ఉందో అదే శాశ్వతమైనటువంటి లేకపోతే పూర్ణ జ్ఞానము అనేటువంటి అనుకునేటువంటిది చాలా లో లెవెల్ నాలెడ్జ్. అందులో అది ఓన్లీ భౌతికమైనటువంటి పదార్థం మాత్రమే లేదు, అందులో ఆత్మ అనాత్మ రెండి మిళితంతోటే ఉంది. కాబట్టి ఒకటి ఆధ్యాత్మికం, ఒకటి భౌతికం. భౌతికం అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి దానితో మిళితం అవ్వకపోతే దానికి అస్తిత్వం ఉండదు. ఇప్పుడు మన శరీరం అనేటువంటిది భౌతికం,
శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఆధ్యాత్మికం, ఆత్మ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ భౌతికమైనటువంటి శరీరంతో గనక కలవకపోతే శరీరానికి మీనింగ్ లేదు, శరీరం కుళ్ళిపోతుంది. ఆత్మ లేకపోతే శరీరంలో ఈ చైతన్యం ఉండదు, శరీరంలో ఈ శక్తి సామర్థ్యాలు ఉండవు, శరీరంలో ఉన్నటువంటి ఈ వైవిధ్యాన్ని ఉపయోగించుకుని మనం ఏ విధమైనటువంటి భౌతిక కోరికలను కూడా తీర్చుకోలేము ఆత్మ లేనప్పుడు. అంటే ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఎగ్జిస్టెన్స్, అంటే ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి చేతనం అయితే, ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి వైవిధ్యాలు అయితే, ఇవన్నీ కూడా మూల కారణం ఆత్మ, అంటే ఆధ్యాత్మికమైనది, అంటే భగవంతుడి యొక్క చైతన్యం. భౌతిక సృష్టి, అందుకనే భగవంతుడు ఏం చేశారు, మనకి పురుషావతారంగా ఈ భౌతిక సృష్టిని సృష్టించి అందులోకి భగవంతుడు గర్భోదక సాయి విష్ణువుగా వచ్చారు. అంటే భౌతిక సృష్టికి పరమాత్మ ఎవరు అంటే గర్భోదక సాయి విష్ణువు. భౌతిక సృష్టికి పరమాత్మ గర్భోదక సాయి విష్ణువుగా ఆయన ఈ భౌతిక సృష్టిలో చేతనాన్ని తీసుకొచ్చారు. శరీరాలకి, శరీరాలలో ఉన్నటువంటి మనము ఈ శరీరానికి చేతనాన్ని తీసుకొచ్చారు. సో ఆ విధంగా మనం చూస్తున్నటువంటి దానికి అన్యంగా ఏదో ఒక శక్తి ఉంది, ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఉంది. దాని వల్ల ఈ భౌతికమైనటువంటి వస్తువులకి, భౌతికమైనటువంటి విషయాలకి ఉన్నటువంటి వైవిధ్యాలు, వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్, వాళ్ళకు ఉన్నటువంటి గొప్పతనం. అంతే తప్ప మనం దానికి మాత్రమే పరిమితం అయిపోతే, అంతవరకే జ్ఞానం నేర్చుకుంటే అది అపరిమితమైనటువంటి జ్ఞానము. కాబట్టి మనం పరిమితమైనటువంటి, అంటే అది పరిమితమైనటువంటి జ్ఞానం, అపరిమితమైనటువంటి జ్ఞానం దగ్గరికి మనం నేర్చుకోవడానికి మన ప్రయత్నం చేయాలి. అందుకనే జ్ఞాన విజ్ఞానాన్ని మనం తత్వంతో అర్థం చేసుకొని భగవంతుడి వరకు మనము మన జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవాలి. అప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అవుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, గౌణ ఫలము అంటే భౌతికమైనదని అర్థం చేసుకోవాలి ప్రభుజీ. గౌణ గౌణ ఫలం అంటే మెయిన్ ఒకటి, ఇప్పుడు ప్రతి సృష్టి అంటే, ఇప్పుడు భగవంతుడు ఒక ఘటక పదార్థం ఇచ్చారు, అది భగవంతుడు సృష్టించింది. భగవంతుడు ఇచ్చినటువంటి ఘటక పదార్థం నుంచి మనం తయారు చేసినటువంటిది ఏదైతే ఉంటుందో అది గౌణ సృష్టి, సెకండరీ క్రియేషన్. అంటే ప్రధానము మహత్తత్వం లాగా అంటారా? మహతత్వం అనేటువంటిది భగవంతుడి సృష్టి, మహతత్వం నుంచి మనం బ్రహ్మదేవుడు తయారు చేసింది ఏదైతే ఉందో అదంతా కూడా గౌణ సృష్టి. ప్రైమరీ క్రియేషన్ వేరు, సెకండరీ క్రియేషన్ వేరు. ప్రైమరీ క్రియేషన్ భగవంతుడు చేస్తే, సెకండరీ క్రియేషన్ బ్రహ్మదేవుడు చేశారు. తొమ్మిదవ శ్లోకం. ఏవం నిరుత్తం క్షితిశబ్ద వృత్తం అసన్నిధానాత్ పరమాణవోయే, అవిద్యయా మనసా కల్పితాస్తే, ఏషాం సమూహేన కృతో విశేషః. లక్ష్మీదేవి మాత హరే కృష్ణ. సమస్త వస్తు సముదాయము భూమి నుండియే ఉత్పన్నమగునని ఎవరేని పలకవచ్చును, కాని ఈ విశ్వము తాత్కాలికముగా గోచరించినదైనను చరమమున నిజమైన అస్తిత్వము లేనిది. ప్రథమమున ధరిత్రి పరమాణువుల కలయిక చేతనే ఏర్పడినది, కాని ఆ పరమాణువులు కూడా శాశ్వతములు కావు. వాస్తవమునకు పరమాణువు విశ్వకారణం కానే కాదు, కాని కొందరు తత్వవేత్తలు ఆ రీతి తలచుతుందరు. ఈ భౌతిక జగత్తునందు గోచరించడి వస్తు సముదాయము కేవలం పరమాణువుల కలయిక ఫలమే అనుట యథార్థము కాదు. ఓకే, మనము యాక్చువల్గా మనకి భౌతిక సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా పరమాణువులు, పరమాణువులుగా కలయిక ద్వారా ఒక వస్తువులా తయారవుతుంది. అంటే ఇప్పుడు మనము కూడా అనేక రకాలైనటువంటి అణువులు, పరమాణువులతో కలయిక ద్వారా, అంటే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి పార్ట్లో విభజించలేనటువంటి పరమాణువులు ఎన్నో ఉన్నాయి. సో అలా పరమాణువుల కలయికతోటి ఒక వస్తువు తయారవుతుంది. ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా అలానే తయారైంది. అయితే ఈ పరమాణువులతోటి తయారైనటువంటి, అంటే ఇప్పుడు మనమందరం కూడా పరమాణువులమే. సో పరమాణువుల కలయికతోటి తయారైనటువంటి వాళ్ళు మనం కూడా మళ్ళీ భూమిలో కలిసిపోతాం. ఈ పరమాణువులన్నీ భూమిలో కలిసిపోతాయి. కాబట్టి ఈ భౌతిక వస్తువులు ఏవైతే ఉన్నాయో, ఇవి భూమి నుంచి ఉత్పన్నమైనవి ఏదైతే ఉన్నాయో, భూమి నుంచి ఉత్పన్నమైనవి అనేటువంటి విషయాన్ని చెప్పొచ్చు. కానీ ఈ భూమి కూడా, ఈ భౌతిక వస్తువులు కూడా అన్ని కూడా పరమాణువుల కలయిక. అయితే ఈ పరమాణువుల వల్లనే ఇవంతా తయారైంది అనుకుంటే కూడా తప్పే, వీటన్నిటికీ
పరమాణువులకి కూడా శాశ్వతం కావు, ఇవి కూడా నశించిపోతాయి, ఇవి కూడా కలిసిపోతాయి, ఇవే కారణము అని అనుకుంటే మళ్ళీ అది కూడా పొరపాటే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాను. చదవండి. భాష్యం. పరమాణు సిద్ధాంతమును అనుసరించడి వారలు ఎలక్ట్రాన్లు ప్రోటాన్ల కలయిక చేతనే ఈ సృష్టి సంభవమైనదని తలుతురు. కానీ ఆ పరమాణువుల కారణమును కనుగొనుటలో శాస్త్రజ్ఞులు విఫలమగుదురు. కనుక ఇటువంటి పరిస్థితిలో పరమాణువుచే విశ్వమునకు పరమాణువే విశ్వమునకు కారణమని మనము అంగీకరింపజాలము. అల్పజ్ఞులే అటువంటి సిద్ధాంతములను ప్రతిపాదించరు. నిజమైన బుద్ధిని అనుసరించి జగత్తు యొక్క నిజమైన కారణము శ్రీకృష్ణ భగవానుడే జన్మాద్యస్యత్యథ. అతడే సమస్త సృష్టికి మూల కారణము. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే. భగవద్గీత 10.8 అని భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే ఆది కారణుడై ఉన్నాడు. సర్వకారణ కారణం అతడే సర్వకారణ కారణుడు, అనగా శ్రీకృష్ణుడే పరమాణువులకు ప్రకృతికి కారణుడై ఉన్నాడు. భూమి రపోనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతి రష్టద. చరమ కారణము పురుషోత్తముడగు భగవానుడే. భగవద్గీత 7.4 నుంచి. చరమ కారణము పురుషోత్తముడగు భగవానుడే. అజ్ఞానులే నానా విధములగు సిద్ధాంతములను ప్రతిపాదించుతూ అన్య కారణములను అన్వేషించుటకు యత్నింతురు. హరే కృష్ణ. సో సైంటిస్టులు కూడా పరమాణువుల కారణంతో ఇదంతా తయారైంది అని అనుకుంటున్నారు కదా, ఇదంతా కూడా దీనికి కూడా మూల కారణం ఇంకా ఉంది. ఆ మూల కారణాన్ని కనుగొనే స్థాయిలో సైంటిస్టుల యొక్క జ్ఞానం లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరమాణువులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. అందుకనే పరమాణువు అనేటువంటిది విభజించలేనటువంటిది, దాని మూలంగానే ఇదంతా తయారైంది అని చెప్తారు. కానీ మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ పరమాణువులకు కూడా మూల కారణాన్ని నేనే అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అందుకనే అహం సర్వస్వ ప్రభవో అనేటువంటి శ్లోకంలో మనం చూస్తే 10.8 అన్ని కారణాలకి నేనే కారణము అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేశారు. తర్వాత భూమి రాపోనలో వాయుకం మనోబుద్ధి రేవచ. సో ఈ శ్లోకం 7.4 ఆయన ఏం చెప్పారు, ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా నా నుంచే వచ్చాయి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే అన్నిటికీ మూల కారణము శ్రీకృష్ణ భగవానుడే అనేటువంటి విషయం మనము తెలుసుకోవాలి. ఏవం కృశం స్థూలమనుర్బృహద్యాం దశ సజీవమజీవమన్యత్ జయ హే యవే హి కృతం ద్వితీయం హరే కృష్ణ ప్రభు. ఈ విశ్వమునకు నిజమైన చరమ అస్తిత్వం లేదు కనుక దాని ఎందలి వస్తు సముదాయములో కురుచ ధనము భేదములు స్థూలత సన్నదనము సూక్ష్మత్వము బృహత్తు కార్యము కారణము జీవలక్షణములు మరియు వారితో పాటు ద్రవ్యములు కేవలం కల్పితములే. ఒకే మట్టి నుండి చేయబడినప్పటికీ వివిధ నామములు కలిగిన కుండలే అవి. ద్రవ్యము స్వభావము ఆశయము కాలము కర్మము అనుసరించి ఆ భేదములు తెలుపబడును. ఇవన్నీ ప్రకృతిచే స్పృజింపబడిన కేవల ప్రకటములని నివెరుగుము. ఓకే, ఈ ప్రకృతి నుంచి వస్తున్నటువంటి భిన్నమైనటువంటి విషయాలని వస్తువులను చూసి భిన్నమైనటువంటి పేర్లు మనం పెడుతున్నాం. మనకి ఇంతకు ముందు ఒక ఉదాహరణలో తెలియజేశారు, మనకి ఒక కుండ కుండ ఎగ్జాంపుల్ ఇచ్చారు ప్రభుపాదుల వారు. కుండ మట్టిగా ఉంటుంది, సో మట్టిని కుండ షేప్ లో తయారు చేసినప్పుడు అది నీళ్లను పట్టుకుంటుంది. సో అది ఎంత నీళ్లను పట్టుకుని ఉన్నా కానీ అది మట్టే. సో అంతకు ముందు మట్టే, ఇప్పుడు మట్టే, కాకపోతే దానికి ఇప్పుడు ఒక షేప్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది, దానికి ఒక ఆకారం అనేటువంటిది వచ్చింది. సో ఆకారంలో ఉన్నంత వరకు దానికి కుండ అంటాం, అది ఎప్పుడైతే పగిలిపోయి మళ్ళీ మట్టిలో కలిసిపోతుందో దాన్ని మళ్ళీ మట్టి అనే అంటాం. సో అదేవిధంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటి వైవిధ్యాలే. ఈ వైవిధ్యాలన్నీ కూడా మళ్ళీ మూలమైనటువంటి మట్టిగానే మారిపోతాయి. కాబట్టి ఇప్పుడు మనం ఒక బియ్యం చూసాము, బియ్యం గింజలు చూసాము, లేకపోతే పెసలు చూసాము, లేకపోతే అనేక రకాల ద్రవ్యాలు చూసాము. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ లో ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉంటుంది. వీటన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇచ్చాము.
కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇవన్నీ భూమి నుంచే వచ్చాయి. మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ భూమిలోకే మారిపోతాయి, భూమిలోకే కలిసిపోతాయి. సో ఈ విధంగా మనము ఏవైతే భేదాలు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా ప్రకృతితో సూచింపబడినవి, మళ్ళీ తిరిగి ప్రకృతిలోకి వెళ్ళిపోతాయి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ ఈ నామాలు ఇవన్నీ కూడా అశాశ్వతము అనేటువంటి విషయాలు చెప్తున్నారు. ఓకే చాలా భాష్యము ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః. ఈ భౌతిక జగత్తునందరి తాత్కాలిక ప్రకటములు, వస్తు సముదాయము వివిధ పరిస్థితుల్లో ప్రకృతి కావించిన రచనలే అయ్యున్నవి. ప్రకృతిచే వనగూడిన కార్యకారణములను కొన్నిమార్లు మన వైజ్ఞానిక పరిశోధనా ఫలముగా భావించడం జరుగుచున్నను. కనుకనే ఆ కార్యములకు ప్రతిష్టను బడేగోరుచు భగవద్ అస్తిత్వమును నిరసింతుము. ఈ విషయము భగవద్గీత 3.27 యందు అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే అని వర్ణింపబడినది. మాయచే కప్పబడిన వాడే జీవుడు భౌతిక జగత్తునందరి విభిన్న సృష్టికి తాను ప్రతిష్టను బడయ యత్నించును. వాస్తవనకు అవన్నీ భగవత్ శక్తిసే ప్రేరేపితమై ప్రకృతి వలన స్పృశింపబడినట్టువే. కనుక చర్మ కారణం పరమ పురుషుడే. ఈ విషయము బ్రహ్మ సంహిత ఎందుకు చెప్పబడినది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అతడే సర్వకారణ కారణుడు, చర్మ కారణమైన వాడు. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు ఏవం సర్వతథా ప్రకృతి అయి కల్పితం విష్ణోరన్యత్, ఏవం ప్రకృత్యాధార స్వయం అనన్యాధారో విష్ణురేవ, అతసర్వశబ్దాశ్చ తస్మిన్నేవ అని పలికిరి. వాస్తవమునకు ఆది కారణము విష్ణు భగవానుడైనను అజ్ఞానం చే జల్లు పదార్థమే అంటే ద్రవ్యము సమస్తమునకు కారణమని తలతురు. రాజా గోప్తాశ్రయో భూమి శరణం చేతి లౌకిక వ్యవహారో నత సత్యం తయోర్ బ్రహ్మ శ్రేయో విభు. విషయమంతయో బాహ్యస్థితి అందే యోచింపబడుచును, కానీ వాస్తవమునకు అది సత్యము కాదు. ఎల్లరకు నిజమైన రక్షకుడు ఆశ్రయము పరబ్రహ్మయే గాని రాజు కాడు. గోత్రీశతస్య ప్రకృతిస్తస్య విష్ణు స్వయం ప్రభు, తవ గోత్రీతు పుద్వీ నత్వం గోప్తాక్షితి స్మృత, అత సర్వాశ్రయశ్చైవ గోప్తాచ్ హరీర్వశ హరీరీశ్వర, సర్వశబ్దాభిధేయశ్చ శబ్దావృత్రేహి కారణం, సర్వాంతర సర్వబహిరేక ఏవ జనార్దన. నిజమైన సంరక్షకురాలు ప్రకృతి, కానీ విష్ణు భగవానుడు ఆమెకు ప్రభువు. అతడే సమస్తమునకు ప్రభువు. అంతర్బాహ్యములలో జనార్దనుడే నిర్దేశకుడు. వాక్కునకు సమస్త శబ్ద అభిధేయమునకు అతడే కారణుడు. శిరసో ధారాత యద్విద్గీవాయ స్తవదేతు ఆశ్రయత్వంచ గోతృత్వం అన్యేషా ఉపచారతః. విష్ణు భగవానుడి సమస్త సృష్టికి ఆశ్రయస్థానం. బ్రహ్మణోహి ప్రతిష్టాహం భగవద్గీత 14.27 యందు బ్రహ్మము పైననే సమస్తము నిలిచి ఉన్నది. సమస్త విశ్వములు బ్రహ్మజ్యోతి యందు నిలిచి ఉన్నవి. సమస్త లోకములు విశ్వమునందు నెలకొని ఉన్నవి. ప్రతి లోకమున సముద్రములు, పర్వతములు, దేశములు, రాజ్యములు ఉన్నవి. ప్రతి లోకము అనేకములకు జీవులకు ఆశ్రయం వసుకొచ్చున్నది. ఆ జీవరాశి అంతయు కాళ్ళు, చేతులు, నడుము, స్కందములచే భూమిపై నిలిచి ఉన్నను. నిజమునకు సమస్తము చర్మముగా భగవత్ శక్తి పైననే నిలిచి ఉన్నది. కనుకని ఆ దేవదేవుడు సర్వకారణ కారణుడిగా తెలియబడినాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే సో మనకి ఏం చెప్తున్నారండి, తాత్కాలికమైనటువంటి ప్రకటన ఏదైతే ఉందో వినిపిస్తుందండి అన్నమాట అందరికి. హరే కృష్ణ వినిపిస్తుందా మాతాజీ? వినిపిస్తుంది ప్రభుజీ, క్లియర్ గా వినపడుతుంది ప్రభుజీ. మీకు మా వాయిస్ వినిపించట్లేదేమో ప్రభుజీ. అమ్మాట వినిపిస్తుందా మాతాజీ అందరికి? హరే కృష్ణ మా వాయిస్ వినిపించట్లేదా ప్రభుజీ? ఎవరైనా మెసేజ్ పెట్టండి ప్రభుజీ గారు. పెట్టాను పెట్టాను. ఓకే ఓకే సో ఏదైతే ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అనేటువంటి శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు అని అంటే,
ఏదైతే ఈ తాత్కాలికమైనటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇదంతా కూడా మనకి ప్రకృతి నుంచి వచ్చినట్లే అనిపిస్తుంది. అంటే మనం చూసేటువంటి ప్రతిదానికి కూడా ప్రకృతే కారణము అని అనుకుంటాం. అందుకనే మనం చూస్తున్నటువంటిది ఏది ఉంటుందో అదే సర్వోత్తమము అని అనుకోకూడదు. సర్వోత్తమైనటువంటి ప్రకృతి లానే మనకి కనిపిస్తుంది. అందుకని మనం చాలామంది కూడా ప్రకృతియే దైవం, సో ప్రకృతియే మూలం, ప్రకృతి నుంచే సర్వం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనము చెప్పుకుంటూ ఉంటాం. కానీ మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే అలాంటి ప్రకృతికి కూడా మూలము భగవానుడే. అందుకనే మయాధ్యక్షేణ ప్రకృతి అనేటువంటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో తెలియచేసేసారు. ఏం చెప్పారు, ప్రకృతి కూడా నా అధీనంలోనే పనిచేస్తుంది. సో ప్రకృతి ఏం చేస్తుంది అని అంటే భగవంతుడు ఏదైతే ఆదేశించారో భగవంతుడి యొక్క ఆదేశానుసారం ఆమె ఈ మనలందరినీ ఒక్కొక్క రకమైనటువంటి వైవిధ్యాలు, ఒక్కొక్క రకమైనటువంటి గుణ ప్రభావాలు ఇలాంటివన్నీ కూడా మనకి భగవంతుడి ఆదేశం మేరకే ప్రకృతి మనకి నియమిస్తుంది. సో మనం అందరినీ కూడా మాయలో ఉంచడానికి కారణం కూడా భగవంతుడి యొక్క ఆదేశమే ప్రకృతి మీద. సో అలా మనము ఒకవేళ మనము చూస్తున్నదే నిజము అనుకొని, మనం మనకు కనిపిస్తున్నదే మూలము అని అనుకొని మనం కనుక భ్రమపడితే మనం చాలా అజ్ఞానంలో ఉన్నట్లు అనేటువంటి విషయం మనకి మళ్ళీ తర్వాత తెలియజేస్తున్నాం. కానీ ఏ విధంగా చూస్తే ఇప్పుడు మనం అందరం కూడా ఇప్పుడు చూసారు ఇక్కడ లాస్ట్లో ఏమని ఇచ్చారో చూడండి. మనకు ఉన్నటువంటి శక్తి మనది అనుకుంటాం, లేదు అంటే మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది అనుకుంటాం. సో లేదు అంటే మనకున్నటువంటి ఆస్తిపాస్తులైనా, లేకపోతే మనకున్నటువంటి అందమైన, మనకున్నటువంటి జ్ఞానమైన, మనకున్నటువంటి శక్తి అయినా, మనకున్నటువంటి ఏదైనా సరే అది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి మూలానికి కనుక మనం వెళ్ళగలిగితే ఒక్కొక్కటి 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 మనకి రివీల్ అవుతూ ఉంటుంది జ్ఞానం అనేటువంటిది. సో అప్పుడు ఏం తెలుస్తుందంటే చివరికి అది ప్రకృతి నుంచి వచ్చింది అనేటువంటి విషయం తెలుస్తుంది. అక్కడతో ఆగకూడదు, ఈ ప్రకృతి కూడా ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయాన్ని చూడాలి. ఈ ఒక్క ప్రకృతి, ఈ భౌతిక ప్రకృతి, ఈ ఒక్క విశ్వం మాత్రమే కాదు, ఈ అనంత విశ్వాలన్నీ కూడా ఎక్కడ నిలబడి ఉన్నాయి, ఎలా నిలబడి ఉన్నాయి అని అంటే ఇవన్నీ కూడా బ్రహ్మజ్యోతిలో నిలబడి ఉన్నాయి. సో ఈ బ్రహ్మజ్యోతి ఎట్లా ఎక్కడి నుంచి వచ్చింది, ఈ బ్రహ్మజ్యోతి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చింది. సో కాబట్టి అలా ఒక్కొక్కటి ట్రేస్ చేసుకుంటూ వెళ్తే బ్యాక్కి మనకి మూలం ఏమిటి అనేటువంటి విషయం అర్థమవుతుంది. సో అది సర్వకారణాలకి కారణం. అందుకనే మనకి బ్రహ్మ సంహితలో కూడా శ్రీకృష్ణ భగవానుడే సర్వకారణాలకి కారణము అనేటువంటి విషయాన్ని తెలియజేయడం అనేటువంటి జరిగింది. సో అలా మనం ఏదో ఒక స్టేజ్ వరకే మనకి జ్ఞానం ఉంచుకొని ఆ జ్ఞానం వరకు పరిమితం చేసుకొని అక్కడ వరకే ఓకే ఇదే సర్వస్వం, ఇదే నేను, ఇంతకు మించి జ్ఞానం లేదు, ఇంక ఇంతకు మించి గొప్పది లేదు అని అనుకుంటే మాత్రం మనం పూర్తి జ్ఞానం పొందినట్లు కాదు అనేటువంటి విషయం మనకి ఇప్పుడు అర్థం. కాబట్టి మనము శ్రీకృష్ణ భగవాను ఆశ్రయించాలి, ఆయనే మూలం కాబట్టి ఆయనే రక్షించగలడు మనల్ని. జ్ఞానం విశుద్ధం పరమార్థమేక, మనంతరం హిర్బ్రహ్మ సత్యం. శాంతం భగవత్ శబ్ద సంజ్ఞం, యద్వాసుదేవం కవయో వదంతి. అయినచో చరమ సత్యం ఏమిటి? అద్వయ జ్ఞానమే చరమ సత్యం అనుట దానికి సమాధానమగును. అది గుణ సంపర్కరహితమైనది, మనకు మోక్షమునసుగినది, అద్వితీయమైనది, సర్వ వ్యాపకమైనది, ఊహాతీతమైనది. ఆ జ్ఞాపకము యొక్క తొలి అనుభూతియే బ్రహ్మము. పిదప పరమాత్మ తత్వమును యోగులు దుఃఖరహితులై పరమాత్మని దర్శింప యత్నించువారులు అనుభూతమునర్చుకుందురు. ఇది ఆత్మానుభూతిలో రెండవ స్థితి. చివరకు అదే పూర్ణ జ్ఞానము పరమపురుషుని యందు సంపూర్ణముగా అనుభూతమగును. పండితులు ఆ పరమపురుషునే బ్రహ్మము, పరమాత్మ తత్వములకు కారణమైన వాసుదేవుడని అభివర్ణించురు. ఓకే, సో 10వ శ్లోకం వరకు కూడా మనకు ఒక కాన్సెప్ట్ చెప్పారు. 11వ శ్లోకం నుంచి మనకి జడభరతుడు వేరే కాన్సెప్ట్ చెప్తున్నారు. సో 10వ శ్లోకం వరకు మనకి ఏం చెప్పారు, మనము భౌతిక ప్రకృతికి సంబంధించి మనము అదే పరమనియామకుడు అని ఏమైనా అనుకుంటున్నామేమో, అది పరమనియామకుడు కాదు. భౌతిక శక్తి కూడా భగవంతుడి యొక్క ఆధ్వర్యంలోనే ఉంది,
ఒకవేళ మనము భౌతిక శక్తే భౌతిక ప్రకృతే పరమ నియామకుడు అనేటువంటి మార్గంలో అను అనేటువంటి ఆలోచనలో ఉంటే అది తప్పు ఆలోచన అనేటువంటి విషయాన్ని మనకి 10వ శ్లోకం వరకు తెలియజేశారు. ఓకే, ఇప్పుడు మనకి భగవంతుడి యొక్క లక్షణాలను తెలియజేస్తున్నారు. ఇక్కడ నుంచి మనకి భగవంతుడు పరమాత్మకి భగవంతుడి యొక్క శక్తి విస్తారాలు భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ఇక్కడ ఏం చెప్తున్నారు, చరమ సత్యం ఏమిటి? ఓకే, భౌతిక ప్రకృతి కాదు అనేటువంటి విషయం ఇంతకు ముందు వరకు మనం అర్థం చేసుకున్నాం. మరి చరమ సత్యం ఏమిటి, చరమ సత్యం ఏమిటి అని అంటే ఈ చరమ సత్యాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా అనుభూతి చేసుకుంటారు. కొంతమంది ఆత్మ అనుకుంటారు, కొంతమంది పరమాత్మ అనుకుంటారు, కొంతమంది నిరాకార బ్రహ్మం అనుకుంటారు, కొంతమంది భగవానుడు అనుకుంటారు. సో ఇన్ని రకాలుగా రియలైజేషన్స్ అనేవి ఉంటాయి. అంటే మనం జ్ఞానంలో ఎంతెంత ముందు వరకు వెళ్తూ ఉన్నామో మన రియలైజేషన్స్ కూడా అలా మారుతూ ఉంటాయి. సో ఎంత డెప్త్ లో మనము ఇన్వాల్వ్ అవుతాం భక్తిలో అనే దాన్ని బట్టి మనకి పరమసత్యం అనేటువంటిది కొంచెం కొంచెంగా రివీల్ అవుతుంటుంది. అందుకనే పరమసత్యం అనేటువంటిది అందరికీ కూడా అంత డైరెక్ట్ గా దొరికేటువంటిది కాదు విషయం. భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం లేకపోతే భగవాన్ని అర్థం చేసుకోవడం భగవంతుని శరణాగతి పొందడము అనేటువంటిది ఏదైతే ఉందో అది అందరికీ ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు దొరికేది కాదు. అది తపస్సు చేయాలి. తపస్సు చేస్తేనే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తాం. తపస్సు చేస్తేనే మనం భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పొందగలుగుతాం. సో అలాంటి ఒక అనుభూతి అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేటువంటిది చెప్తున్నారు. తొలి అనుభూతి బ్రహ్మము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే బ్రహ్మము అని అంటే నిరాకార బ్రహ్మం, బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో దాన్ని. అంటే మన ఒకవేళ నిరాకార బ్రహ్మాన్ని కనుక మనము భగవంతుడు నిరాకార బ్రహ్మమే సర్వానికి మూలము అని అనుకుంటే మన జ్ఞానం నెంబర్ వన్ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టు. అంటే జ్ఞానం ఏమి అడ్వాన్స్డ్ స్టేజ్ జ్ఞానం కాదు, అది మొదటి స్టేజ్ జ్ఞానం అన్నమాట అది. ఇక పిదప పరమాత్మ తత్వమును యోగులు అనుభూతమునర్చుకుందురు అంటే సెకండ్ లెవెల్ జ్ఞానం అన్నమాట ఇది. ఓకే, కాదు నిరాకార బ్రహ్మం కాదు, నిరాకార బ్రహ్మం కంటే ఉత్తమమైనది పరమాత్మ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ యొక్క జ్ఞానం సెకండ్ లెవెల్, అంటే ఇంకా కొంచెం ఉన్నతమైనటువంటి జ్ఞానం అన్నమాట. అంటే అంటే ఇప్పుడు నిరాకార బ్రహ్మానికంటే కూడా ఉన్నతమైనది పరమాత్మ. సో పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకోవటం ఏమైతే ఉందో అది కొంచెం ఉన్నతమైనది. అందుకనే నిరాకార బ్రహ్మమే సర్వం అని అనుకునేటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇది నిజమైనటువంటి జ్ఞానం కాదు, ఇది పూర్ణ జ్ఞానం కాదు, ఇది అది ఫస్ట్ లెవెల్ జ్ఞానం. ఇంకా ఎంతకాలం మనం ఫస్ట్ లెవెల్ జ్ఞానంలోనే ఉండాలి, ఎంతకాలం ఎల్కేజీలోనే ఉండాలి మనం? ఎల్కేజీ చదివి యూకేజీ చదివిన తర్వాత మనం ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి కదా, హయ్యర్గా మనం జ్ఞానం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం భౌతికంగా కూడా సుఖపడతాం. సో అలా లేకుండా నేను ఇంతవరకు నేర్చుకున్నాను ఇదే పరిపూర్ణం అని అనుకుంటే అది ఆగిపోకూడదు. ఎంతో అదృష్టం ఉంటే నిరాకార బ్రహ్మం వరకైనా మనం చేరుకున్నాం, నిరాకార బ్రహ్మమే సర్వం అనుకునేటువంటి స్థాయికి చేరుకోవటం కూడా కనీసంగా ప్రకృతి దైవము లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ జీవులు జీవరాశులు దైవము లేకపోతే ప్రకృతిలో ఉన్నటువంటి దేవీదేవతల మూలము అని అనుకునే స్థాయి నుంచి కొంచెం ఎదిగాం నిరాకార బ్రహ్మం మూలం వీటన్నిటికీ అనుకోవడం అనేటువంటిది. కానీ అక్కడే ఆగిపోతే అక్కడే ఆగిపోవడం కూడా కరెక్ట్ కాదు. అసలు నిరాకార బ్రహ్మాన్నే మూలము అనుకుని నిరాకార బ్రహ్మాన్నే ఆశ్రయించి నిరాకార బ్రహ్మానికే భక్తి చేసేటువంటి వాళ్ళకి ప్రమాదం ఉంది. ఎలాంటి ప్రమాదం ఉంది అని అంటే మనం మాయలో ఉన్నాం కాబట్టి మనం నిరాకార బ్రహ్మము అనేటువంటి దాన్ని అత్యుత్తమంగా భావించి భగవంతుడి యొక్క రూపానికి అపరాధం చేసేటువంటి ప్రమాదం. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క రూపానికి అపరాధం చేస్తామో మనం ఏదైతే నిజమని నమ్మి ఏదైతే చేరుకోవాలి అని ఆశిస్తామో దాన్ని కూడా చేరుకోలేనటువంటి పరిస్థితికి వెళ్తాం. అందుకని మనకి గట్టిగా చెప్తారు నిరాకార బ్రహ్మాన్ని నమ్మేటువంటి వ్యక్తులు నిరాకార బ్రహ్మానికి కూడా వెళ్ళరు, వాళ్ళు నరకానికి వెళ్తారు. ఎందుకు అని అంటే భగవంతుడు ఏడా అపరాధం చేస్తారు కాబట్టి వాళ్ళు అనేటువంటి విషయం చెప్తారు. భగవంతుడి యొక్క రూపం ఏడా మనం మామూలుగా చెప్పుకుంటాం, ఒక వైష్ణవుడు ఏడా అపరాధం చేస్తేనే మనము భక్తిలో ముందుకు వెళ్ళలేము, భగవద్ధామానికి వెళ్ళలేము. అలాంటిది మరి భగవంతుడు ఏడే అపరాధం చేస్తే ఎప్పటికీ మనం మళ్ళీ చేరుకోలేము. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ నిరాకార బ్రహ్మానికి మించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పరమాత్మ జ్ఞానం. ఇది రెండవ స్థితి. ఆ తర్వాత పూర్ణ జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మూడవ స్థితి. సో ఆ పూర్ణ జ్ఞానం ఎవరు అని అంటే పరమ పురుషుని యందు సంపూర్ణముగా అనుభూతమవుట. సో పండితులు ఆ పరమ పురుషుణ్ణే బ్రహ్మము పరమాత్మ తత్వములకు కారణమైనటువంటి వాసుదేవుడుగా అభివర్ణితురు. సో ఇది జడభరతుడి యొక్క అభిప్రాయం. సో ఇది సుఖదేవ గోస్వామి చెప్తుంది కాదు, లేకపోతే
మనకి ప్రభుపాదుల వారు చెప్తుంది కాదు, ఇది జడభర్తుడు చెప్తున్నటువంటి మాట. నిజమైనటువంటి పండితుడు ఈ పరమాత్మకి నిరాకార బ్రహ్మానికి మూలం ఇంకొకటి ఉంది, ఆ మూలము పరమ పురుషుడు, ఆయనే వాసుదేవుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాడు ఆయన నిజమైనటువంటి పండితుడు. అది మొదటి స్థాయి భక్తి, మొదటి స్థాయి జ్ఞానము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో మూడవ స్థాయి, రెండవ స్థాయి చెప్పారు, ఇప్పుడు మొదటి స్థాయి గురించి కూడా చెప్పారు. అంటే అడ్వాన్స్డ్ అనమాట, అన్నిటికంటే ఉత్తమ స్థాయి జ్ఞానం అనమాట. ఓకే చూడండి మాధవి భాష్యము. శ్రీల ప్రభుపాదకి జై. యదద్వైతం బ్రహ్మోపనిషది తదప్యస్య తమ తనువ అని చైతన్య చరితామృతం నందు తెలుపబడినది. నిరాకార బ్రహ్మజ్యోతి దేవదేవుని శరీర కాంతియే. యా ఆత్మాన ఆత్మాంతర్యామి పురుష ఇది సోస్యాంస విభవ. ఎయ్యది ఆత్మ అంతర్యామి అని పిలువబడునో అది దేవదేవుని స్వాంసయే. షడ్వైశ్వర్య పూర్ణో యా ఇహ భగవాన్ సా స్వయమయం. ఎవ్వడు షడ్గుణైశ్వర్య పరిపూర్ణుడగు భగవానుడని వర్ణింపబడెనో అతడే వాసుదేవుడు. శ్రీ చైతన్య మహాప్రభువు ఆ దేవదేవునికి అభిన్నుడు. పరమ పండితులు తత్వవేత్తలు దీనిని బహు జన్మల పిదపయే అంగీకరింతురు. వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ. భగవద్గీత 7.19 చరమముగా వాసుదేవుడే అంటే శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మము మరియు పరమాత్మ తత్వములకు కారణమని వివేకవంతుడు అవగతము చేసుకొనెను. అనగా వాసుదేవుడే సర్వ కారణ కారణము. ఇది శ్రీమద్ భాగవతమున ధృవపరపబడినది. నిజమైన తత్వము అంటే పరతత్వము భగవానుడే, కాని పరతత్వం యొక్క పాక్షికానుభూతి వలన జనులు ఆ విష్ణు భగవానుని నిరాకార బ్రహ్మముగాను లేదా హృదయస్థ పరమాత్మునిగాను వర్ణింతురు. కంటిన్యూ చెప్పండి. ఒక నిమిషం మదని. సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, చైతన్య చరితామృతంలో కూడా తెలియచేశారు నిరాకార బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో అది భగవంతుడి యొక్క శరీర కాంతి అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో ఏదైతే మనం నిరాకార బ్రహ్మానికి మించి ఇంకా పరమాత్ముడు అనేటువంటి జ్ఞానానికి వెళ్ళినా కానీ ఆ పరమాత్మ కూడా భగవంతుడి యొక్క స్వాంశ అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడి యొక్క స్వాంశ అంటే భగవంతుడు కాదు అని అర్థం. ఓకే, భగవంతుడి యొక్క అంశ, మనం అందరం కూడా భగవంతుడి యొక్క విభిన్న అంశలు. పరమాత్మ భగవంతుడి యొక్క స్వాంశ, పురుషావతారాలు భగవంతుడి యొక్క స్వాంశలు, భగవంతుడి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి యొక్క స్వాంశలు, మనం భగవంతుడి యొక్క విభిన్న అంశలు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారు అంటే పరమసత్యం ఏదైతే ఉందో, పరతత్వం ఏమిటి అనేటువంటి విషయంలో అనుభూతం చేసుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మూడు స్టేజ్ల గురించి ఇక్కడ తెలియజేశారు. నిరాకార బ్రహ్మము, పరమాత్మ, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు, వాసుదేవుడు. సో ఎవరైతే వాసుదేవుడే పరమసత్యము అనేటువంటి విషయం, పరతత్వము అనేటువంటి విషయం తెలుసుకుంటారో వాళ్ళు మహాత్ములు, అలాంటి వాళ్ళు సుదుర్లభులు అనేటువంటి విషయం చెప్పారు. అంటే చాలా అరుదుగా ఉంటారు అలాంటి వాళ్ళు, అందుకనే మనకి ఎవరు పడితే వాళ్ళు కృష్ణ భక్తులకి రారు. సో ఇది మనకి భగవద్గీత 7.19 శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసినటువంటి విషయం. శ్రీమద్ భాగవతం కూడా మనకి ఇదే సత్యాన్ని తెలియచేస్తుంది. నిరాకార బ్రహ్మము, హృదయస్థ పరమాత్మ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా భగవంతుడి ద్వారా వచ్చినటువంటి వాళ్ళే, కానీ భగవంతుడు కాదు అనేటువంటి విషయాన్ని, పరతత్వం నిజమైనటువంటి పరతత్వం వాసుదేవుడే అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేయడం జరిగింది. సో భాగవతం 1.2.11 కూడా ఈ విషయం ఏం చెప్పారో చూద్దాం. చూడండి మాతాజీ. వదంతి తత్వత్వ విదస్తత్వం యజ్ఞానమదద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సవ్యతే. ఆది నుండియే శ్రీమద్ భాగవతము సత్యం పరం ధీమహి అని పలుకుచున్నది. పరమసత్యమని ధ్యానింతుముగాక అని దాని భావము. ఆ పరమసత్యమే ఇచ్చట జ్ఞానం విశుద్ధం సత్యం అని వివరింపబడినది. పరతత్వము భౌతిక కల్మష రహితమైనది, గుణాతీతమైనది, ఆధ్యాత్మిక జయమును కలుగజేసి అది ఈ భౌతిక జగత్తు నుండి ముక్తిని ప్రసాదించును. ఆ పరమసత్యమే శ్రీకృష్ణ భగవానుడు అంటే వాసుదేవుడు. శ్రీకృష్ణుని అంతర్బాహ్యములకు భేదము లేదు, అతడు పరిపూర్ణుడు. శ్రీకృష్ణునికి శ్రీకృష్ణుని దేహమునకు భేదము లేదు, కానీ మనము మన దేహమునకు భిన్నులము.
శ్రీకృష్ణ భగవాను స్వరూపము నెరుగని నామమాత్ర పండితులు కొన్ని మార్లు శ్రీకృష్ణుని ఆత్మదేహములు భిన్నములని పలుకుచు ప్రజలను తప్పుద్రోవ పట్టింతురు. మన్మనాభ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు అని శ్రీకృష్ణుడు పలుకగా, శ్రీకృష్ణునికి గాక శ్రీకృష్ణుని ఎందున్న వానికి శరణు తెచ్చవలసినదిగా ఆ పండితులు పాఠకునికి ఉపదేశింతురు. తమ అజ్ఞాత కారణమున అట్టి మాయావాదులు శ్రీకృష్ణుని ఎరుగుజాలరు. కనుక శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నటకు మనుజుడు ప్రామాణికుని దరిచేరవలెను. గురుదేవుడు వాస్తవముగా శ్రీకృష్ణుని గాంచి ఉన్నందున అతనిని గూర్చి యథాయోగ్యముగా వివరించగలడు. తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశించే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. ప్రామాణికుడైన వాణిని ఆశ్రయింపక ఎవ్వడును శ్రీకృష్ణుని అవగతము చేసుకొని జాలడు. హరే కృష్ణ. సో పరమ సత్యం పరతత్వం వాసుదేవుడు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి అనేటువంటి విషయం మనకి ఇక్కడ జడభరతుడి యొక్క ఉపదేశంలో మనకు అర్థమవుతుంది. అయితే కొంతమంది మాయావాదులు శ్రీకృష్ణుడు కూడా మనలాగానే అవతరించారు, మనలాగానే ఈ భౌతిక లోకంలోకి వచ్చారు. మనకి ఏ విధంగా అయితే శరీరం వేరు ఆత్మ వేరు అని అంటున్నామో అదేవిధంగా భగవంతుడికి కూడా శరీరం వేరు ఆత్మ వేరు. మనం పూజిస్తే శరీరం కాదు పూజించాలి, శ్రీకృష్ణు యొక్క శరీరానికి కాదు పూజించాల్సిందే, శ్రీకృష్ణు యొక్క శరీరంలో ఉన్నటువంటి పరమాత్మను పూజించాలి అనేటువంటి విషయాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళు మాయావాదులు. కానీ భగవంతుడు భౌతిక లోకంలో అవతరించినా కానీ భగవంతుడేమీ మనలాగా భౌతిక శరీరాన్ని తీసుకొని రారు, ఆయన శరీరం కూడా ఆధ్యాత్మికమే. ఎప్పుడైతే మనం భగవంతుడికి, అదే మనకి భగవంతుడికి ఉన్నటువంటి తేడా. సో భగవంతుడు కూడా భౌతిక శరీరాన్ని కలిగి ఉన్నారు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు అజ్ఞానులు. సో అందుకనే మనకి కృష్ణుడు మనకి భగవద్గీతలో కూడా ఏమని తెలియచేస్తారు అని అంటే, నేను ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినప్పుడు కొంతమంది మూఢులు నన్ను మామూలు వ్యక్తిగానే భావిస్తారు. అందరికీ ఎలాంటి భౌతిక శరీరాలు ఉన్నాయో నాకు కూడా అలానే భౌతిక శరీరం ఉంది, నేను కూడా మామూలు వ్యక్తి అని అనుకుంటారు. అలా అనుకునేటువంటి వాళ్ళు మూఢులు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేశారు. సో మనం ఆ విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే శ్రీకృష్ణుని చూసిన అంటే ఎవరైతే మనకి మరి ఈ జ్ఞానాన్ని ఇవ్వగలరు అనేటువంటి విషయాన్ని మళ్ళీ చివరిగా మనకి ఏం తెలియజేస్తారంటే, గురుదేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరికైతే భగవంతుడు కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుందో, ఎవరైతే కృష్ణుడికి భక్తులు అవుతారో అలాంటి వాళ్ళు గురువులు అవుతారు. అలాంటి వారిని ఆశ్రయించడం వల్ల భగవంతుడికి సంబంధించినటువంటి తత్వాన్ని మనకి తెలియచేస్తారు. ఎప్పుడైతే మనం వాళ్ళని ఆశ్రయించి మనం వాళ్ళకి సేవ చేసి వాళ్ళని ప్రశ్నించి మనం వాళ్ళ జ్ఞానాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తామో అప్పుడు వాళ్ళ ద్వారా మనకు ఆ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు గురువులు అయిపోరు, ఎవరు పడితే వాళ్ళు మనకి జ్ఞానాన్ని ఇచ్చేయలేరు. కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి జ్ఞానం ఇవ్వనటువంటి ఎవరైనా సరే గురువు కాదు, గురువుగా పరిగణించకూడదు. ఎవరైతే కృష్ణుడికి సంబంధించినటువంటి మాట మాట్లాడతారో, ఎవరైతే కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తారో, ఎవరైతే ఈ పరమ సత్యాన్ని బోధిస్తారో వాళ్ళు మాత్రమే నిజమైనటువంటి ఆధ్యాత్మిక గురువులు. మిగిలిన ఎవరూ కూడా నిజమైన ఆధ్యాత్మిక గురువులుగా పరిగణించడానికి లేదు. ఓకే, ఇక్కడ కాపుదాం మాతాజీ, మిగిలిన మళ్ళీ రేపు చదువుదాం. 11 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 12 శ్లోకం నుంచి రేపు చదువు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.